హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర రొయ్యల కూర. చాలా బాగుంటుందండి కూర. నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక్కసారి వండుకుని తింటే మళ్ళీ మళ్ళీ ఇదే వండుకుని తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మా గోదావరి జిల్లాలో ఎక్కువగా వండుతారండి ఈ కూరని. మా ఇంటికి వచ్చిన గెస్టులకు కూడా ఈ కూర వండి పెడితే చాలా టేస్టీగా ఉందని ఎంతో ఇష్టంగా తినేవారు. గోంగూర అంటేనే పులుపు కదండి, ఆ గోంగూరకి రొయ్యల కాంబినేషన్ కలిపితే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ కూర ఎలా వండాలో చూసేద్దాము. నేనైతే ఇప్పుడు 5 కట్టల గోంగూర తీసుకున్నాను. ఆ గోంగూరని నీట్గా శుభ్రం చేసుకుని ఇప్పుడు గిన్నెలో వేసుకుని ఉడకబెట్టుకోవాలి. గోంగూర ఇంతే క్వాంటిటీ ఉండాలని ఏమీ లేదండి, కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా పర్వాలేదు. ఇలా ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని దానిపైన మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఇలా గరిటెతో కదుపుకుంటూ ఉంటే గోంగూర మెత్తగా ఉడుకుతుంది. గోంగూర మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఆ కడాయి తీసి పక్కన పెట్టుకుని అదే స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకుని ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని అలాగే 4 పచ్చిమిర్చి వేసుకుని వేపించుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే కొద్దిగా పసుపు అలాగే 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకుని వేపించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 కిలో రొయ్యల్ని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసిలా కలుపుకుని రొయ్యల్లో ఉన్న వాటరు అంతా ఎగిరే వరకు ఎగరబెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుని రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఎగరబెట్టుకోవాలి. ఈ విధంగా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని రొయ్యలంతా బాగా కలిసిలా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే రొయ్యలు బాగా ఉడుకుతాయి. 5 మినిట్స్ రొయ్యలు ఉడికిన తర్వాత ఉడకబెట్టుకున్న గోంగూర కూడా అదే కడాయిలో వేసేసి 2 బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ సిమ్లో మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. రొయ్యల్లో గోంగూర మిక్స్ చేసి 5 మినిట్స్ ఉడకబెట్టడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. రొయ్యకి పులుపు అది కూడా బాగా పట్టుకుని చాలా బాగుంటాయి రొయ్యలు తినేటప్పుడు. ఇలా ఉడికేటప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. 5 మినిట్స్ ఉడికిపోయిందండి, చూడండి వాటర్ ఏమి లేకుండా గ్రేవీగా ఉంది కదా ఈ కర్రీ. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. ఈ కూరకి తాలింపే హైలైట్ అండి. తాలింపు వేసుకోవడం వలన కూర టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుని తాలింపు వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే స్టవ్ పైన వేరే కడాయి తీసుకుని కడాయి వేడెక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 5-6 వెల్లుల్లి రేకలు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, జీలకర్ర, అలాగే 10 ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే కూరలో తినేటప్పుడు ఎండుమిర్చి చాలా బాగుంటాయి. తాలింపు వేగుతుంది కదా, ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న గోంగూర రొయ్యల మిశ్రమం ఉంది కదా, అది ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఈ గ్రేవీ అంతా ఆయిల్లో బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా కలిసిలా కలుపుకోవడం వలన ఆయిల్ ఈ కూరకంతటికి బాగా పట్టుకుని కూర టేస్ట్ చాలా బాగుంటుంది. సిమ్లో 1-2 మినిట్స్ ఇలాగా వేగనివ్వండి. ఇంతేనండి గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.